కన్ఫరెన్స్ ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మొత్తం ఈ మంత్ లో వచ్చే మీన్స్ 1 జనవరి 2022 ఆ మంత్ లో వచ్చిన డ్యూడేట్ కి సంబంధించిన డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ డీటెయిల్స్ వచ్చేసి మనం టోటల్ టీడీఎస్ టీసీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ ఫోర్ వాటికి సంబంధించిన డ్యూడేట్స్ అన్నమాట. ఫస్ట్ డ్యూడేట్ వచ్చేసి 7/1/22 మీన్స్ ఫస్ట్ వీక్ లోనే మీరు చేయాల్సినవి ఏమంటే టీడీఎస్ టీసీఎస్ కి సంబంధించిన డ్యూడేట్. టీడీఎస్ టీసీఎస్ లైబిలిటీ ఉంటుంది కదా, ఆ లైబిలిటీకి సంబంధించిన పేమెంట్ చేయాల్సిన డ్యూడేట్ ప్రీవియస్ మంత్ కి సంబంధించిన పేమెంట్ డిపాజిట్ చేయడానికి 7/1/2022 వచ్చేసి ఫస్ట్ డ్యూడేట్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇది వచ్చేసి ప్రీవియస్ మంత్ కి సంబంధించి. కొంతమందికి అసెసింగ్ ఆఫీసర్ వాళ్ళు ఎట్లా చేసి ఉంటారంటే ఈ సెక్షన్ 194A, 194D, 194H వీళ్ళకి క్వార్టర్లీ పేమెంట్ చేస్తుంటారు. సో అక్టోబర్ టు డిసెంబర్ 21 వరకు ఉన్న క్వార్టర్ సంబంధించిన పేమెంట్ డ్యూడేట్ వచ్చేసి 7/1/22. నెక్స్ట్ డ్యూడేట్ వచ్చేసి 14/1/22. ఫస్ట్ డ్యూడేట్ డేట్ వచ్చేసి ట్రిపుల్ ఆర్ మూవీ గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ డేట్ 14/1/2022 దట్ ఈస్ రాధేశ్యామ్. రాధేశ్యామ్ మూవీ డేట్ కి 14/1 కి ఏమంటే డ్యూడేట్స్ ఈ ఏవైతే టీడీఎస్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయాల్సి ఉంటాయి కదా 194IA ఇంది మంత్ ఆఫ్ నవంబర్ 21 కి సంబంధించి 194IB, 194M ఆ టీడీఎస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడానికి డ్యూడేట్ వచ్చేసి 14/1/22. నెక్స్ట్ డ్యూడేట్ 15/1/22 ఇది మెయిన్ డ్యూడేట్. ఇది ఏమంటే ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అసెస్మెంట్ ఇయర్ 21/22 సంబంధించిన ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఎవరైతే ఆడిట్ చేసుకుంటారో అండర్ సెక్షన్ 44AB వాళ్ళ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి వాళ్ళ డ్యూడేట్ వచ్చేసి 15/1/22. ఇద్దరు వాళ్ళు కార్పొరేట్ అసెస్సీ కానీ నాన్ కార్పొరేట్ అసెస్సీ కానీ ఇంతకుముందు మా వాళ్ళ యాక్చువల్ డ్యూడేట్ వచ్చేసి అక్టోబర్ 31 ఉండే వాటిని డ్యూడేట్ వచ్చేసి 15/1/22 ఎక్స్టెండ్ చేసినారు. సో 15/1 వచ్చేసి ట్యాక్స్ ఆడిట్ డ్యూడేట్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ కి సంబంధించిన డ్యూడేట్. అండ్ సేమ్ డేట్ కు ఇంకోటి ఏమంటే 24G ఫర్నిషింగ్ చేయడానికి ఎవరైతే గవర్నమెంట్ వాళ్ళు ఉంటారో టీడీఎస్ టీసీఎస్ కి సంబంధించిన మంత్ 21 డిసెంబర్ 21 కి సంబంధించినవి పే చేస్తుంటారు కదా వాళ్ళు చలాన్ సేమ్ ప్రొడక్షన్ చేయరు అట్లాంటి వాళ్ళకి 15/1/22 గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు అనమాట. నెక్స్ట్ సేమ్ డేట్ కి 15/1 వచ్చేసి టీసీఎస్ క్వార్టర్ ఎండింగ్ లాస్ట్ క్వార్టర్ కి సంబంధించిన క్వార్టర్లీ స్టేట్మెంట్ టీసీఎస్ ఫర్నిష్ చేయడం కోసం 15/1/22 డ్యూ డేట్. ఇంకోటి వచ్చేసి ఏమంటే ఫారెన్ రెమిటెన్స్ చేస్తుంటారు 15CC ఆథరైజ్డ్ డీలర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఆథరైజ్డ్ డీలర్స్ అనేవాళ్ళు క్వార్టర్లీ స్టేట్మెంట్ ని ఫర్నిష్ చేయాలి ఏవైతే వాళ్ళు ఫారెన్ రెమిటెన్స్ చేస్తుంటారో. సో క్వార్టర్లీ ఎండింగ్ డిసెంబర్ 21 కి సంబంధించి ఆ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయడం కోసం 15/1/22 వచ్చేసి డ్యూ డేట్. నెక్స్ట్ 15G, 15H డిక్లరేషన్స్ కోసం క్వార్టర్లీ ఎండింగ్ డిసెంబర్ 21 ఈ ఫార్మ్స్ ని సబ్మిట్ చేయడం కోసం 15G, 15H, 15/1/22 డ్యూ డేట్. నెక్స్ట్ క్వార్టర్లీ స్టేట్మెంట్ టీసీఎస్ సర్టిఫికేట్ ని క్వార్టర్లీ టీసీఎస్ సర్టిఫికేట్ కోసం అయితే క్వార్టర్లీ ఎండింగ్ 31 డిసెంబర్ 21 కి సంబంధించినది 31/20/22. నెక్స్ట్ ఈ సెక్షన్ 194IA ఎవరైతే చలాన్ కమ్ స్టేట్మెంట్ ఆఫ్ ట్యాక్స్ రిడక్షన్స్ ప్రొవైడ్ చేస్తుంటారో మీన్స్ చలాన్ ప్లస్ స్టేట్మెంట్ ఆఫ్ టీడీఎస్ కి సంబంధించి సబ్మిట్ చేస్తుంటారో వాళ్ళ డ్యూడేస్ వచ్చేసి 31/22. నెక్స్ట్ 194IA కి సేమ్ అంతే 194IB 194M వీళ్ళు ఒకటేసారి చలాను ప్లస్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ డేట్ వచ్చేసి 31/22. నెక్స్ట్ క్వార్టర్లీ స్టేట్మెంట్ టీడీఎస్ క్వార్టర్ సబ్మిట్ చేయడానికి డ్యూ డేట్ వచ్చేసి 31/1/2022. ఎవరైతే నాన్ డిడక్షన్స్ చేస్తుంటారో ఈ బ్యాంక్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఇంట్రెస్ట్ ని డిడక్ట్ చేస్తుంటారు డిడక్ట్ చేసిన వాటికి సంబంధించిన రిటర్న్ వేయడానికి డ్యూ డేట్ వచ్చేసి 31/1/2022. నెక్స్ట్ ఇంటిమేషన్ అండర్ సెక్షన్ 22861 అది వచ్చేసి ఫామ్ 3CEAC అనేది ఒకటి ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ని ఎవరైతే రెసిడెంట్ కాన్స్టిట్యూట్ ఎంటిటీ ఉంటారో వాళ్ళు
ప్రజెంట్ చేస్తుంటారు కదా ఇంటర్నేషనల్ గ్రూప్ పేరెంట్ వాళ్ళు ఉన్న వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన డ్యూ డేట్ వచ్చేసి 31/1/22. నెక్స్ట్ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ వాళ్ళ డేట్ వచ్చేసి 31/1/2022. ఇక్కడ ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ ఎవరంటే ఎవరైతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్. నార్మల్ కేసు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ వాళ్ళు ఆల్రెడీ చెప్పినాము. ఇప్పుడు వచ్చేసి ఫారిన్ ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళు సెక్షన్ 92E, వాళ్ళ డ్యూ డేట్ వచ్చేసి 31/1/2022. ఇది ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ కి సంబంధించి. సేమ్ అట్లనే ఫామ్ 10AB 10A అనేవి ఇంతకుముందు వీళ్ళు ఉంటాయి కదా, ఎవరైతే ఇన్స్టిట్యూషన్ అప్రూవల్ చేసిన ట్రస్ట్లు ఇన్స్టిట్యూషన్స్ అట్లాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఇంతకుముందు 36/20/21 ఉండే వాళ్ళ డ్యూ డేట్ వచ్చేసి ఇప్పుడు 31/3/2022. వాళ్ళు ఏమంటే 80G డిడక్షన్స్ ప్రొవైడ్ చేయడానికి ఉంటుంది కదా వాటిలాంటి వాటికి సంబంధించి. ఇన్ 92E ఫారిన్ ట్రాన్సాక్షన్ చేస్తున్న వాళ్ళకి సంబంధించి రిటర్న్ ఫర్నిషింగ్ చేయడానికి వాళ్ళ డ్యూ డేట్ వచ్చేసి 28/2/2022. అండ్ నెక్స్ట్ ఎవరైతే రిటర్న్స్ ఇంత లోపల 31 డిసెంబర్ లోపల ఫైల్ చేయకుండా ఉంటారో వాళ్ళ రిటర్న్ వచ్చేసి బిలేటెడ్ రిటర్న్ అంటారు. ఒకవేళ ఆల్రెడీ రిటర్న్ ఫైల్ చేసి మళ్ళీ రివైజ్ చేస్తుంటే వాళ్ళని రివైజ్ రిటర్న్ అంటారు. ఈ బిలేటెడ్ ఆర్ రివైజ్ చేసుకోవడానికి రిటర్న్ వాళ్ళకున్న డ్యూ డేట్ వచ్చేసి 31/3/2022. నెక్స్ట్ జిఎస్టీకి సంబంధించిన డ్యూ డేట్ చూద్దాం. జిఎస్టీకి సంబంధించిన డ్యూ డేట్ ఎట్లా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ GST 3B సంబంధించి ఎవరిదైతే అగ్రిగేట్ టర్న్ ఓవర్ గ్రేటర్ దెన్ 5 crores ఉంటే, అంటే ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో గ్రేటర్ దెన్ 5 crores మీ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఉంటే వాళ్ళ ట్యాక్స్ పేడ్ December 21 సంబంధించిన ట్యాక్స్ పేడ్కి సంబంధించిన డ్యూ డేట్ వచ్చేసి 20 January 2022. ఒకవేళ ఆఫ్టర్ 20 జనవరి అయినా మీరు రిటర్న్ ఫైల్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ లెవీ అవుతుంది. నెక్స్ట్ ఎవరైతే అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు 5 crores ఉంటుందో, మీన్స్ 5 crores ఆ 5 crores బిలో ఉంటారో వీళ్ళకి డ్యూ డేట్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ కొన్ని గ్రూప్స్ గా డివైడ్ చేస్తారు. కొంతమందికి వచ్చేసి 22 జనవరి ఉంటుంది, కొంతమందికి వచ్చేసి 24 జనవరి ఉంటుంది. మన తెలంగాణ ఏపీకి వచ్చేసి 22 జనవరి. నెక్స్ట్ GSTR 1 ఫైలింగ్ డ్యూ డేట్ వచ్చేసి లాస్ట్ డిసెంబర్ మంత్ కి సంబంధించిన డ్యూ డేట్ వచ్చేసి 11/1/2022 కి GSTR 1 ఫైల్ చేస్తాం, 21/2022 కి తిరిబీలు ఫైల్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఎవరిదైతే టర్న్ ఓవర్ అబోవ్ 5 crores ఉందో వాళ్ళు వస్తారు, అండ్ బిలో 5 crores ఉండి QRMP స్కీమ్ ని ఆఫ్ చేసుకున్న వాళ్ళు కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ GSTR 5 and 5A, ఇది ఎవరు ఫైల్ చేస్తారంటే నాన్ రెసిడెంట్ ODIAR సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించిన డ్యూ డేట్ వచ్చేసి 21/2022. నెక్స్ట్ GSTR 6 వచ్చేసి ఎవరైతే ISD ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ ఉంటారో వాళ్ళ డ్యూ డేట్ వచ్చేసి 13/1/2022. నెక్స్ట్ GSTR 7 ఎవరైతే TDS రిటర్న్స్ ఫైల్ చేస్తుంటారో వాళ్ళ డ్యూ డేట్ వచ్చేసి 10/1/2022. నెక్స్ట్ GSTR 8 వచ్చేసి ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరైతే TDS కలెక్ట్ చేయడానికి రిజిస్టర్ చేసుకుని ఉంటారో వాళ్ళ డ్యూ డేట్ వచ్చేసి 10/1/2022. నెక్స్ట్ GSTR 1 క్యూఆర్ఎంపీ మంత్లీ క్యూఆర్ఎంపీ క్వార్టర్లీ రిటర్న్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి అవుట్వర్డ్ సప్లైస్ IFF స్కీమ్ తీసుకున్న వాళ్ళు అండ్ సప్లైస్ రిలేటెడ్ టు ట్యాక్స్ పేయర్ ఎవరైతే QRMP స్కీమ్ ని ఆఫ్ చేసుకున్నారో అండ్ వాళ్ళ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అప్ టు 1.5 crores ఉంటే వాళ్ళు క్వార్టర్లీ రిటర్న్ ఫైల్ చేయాలి కదా, వాళ్ళకి సంబంధించిన డ్యూడే వచ్చేసి 13/1/2022. నెక్స్ట్ GST రిఫండ్ కి సంబంధించి RFD ఫామ్ 10 ని ఫైల్ చేయాలి అనుకుంటే వాళ్ళ డ్యూడే వచ్చేసి, ఇక్కడ కొంతమంది పర్సన్స్ మాత్రమే ఈ రిఫండ్ ఫామ్ ని సబ్మిట్ చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడు ఫైల్ చేయాలంటే యాక్చువల్గా వాళ్ళు ఎప్పుడైతే క్లోజ్ చేస్తారో ఆ క్లోజ్ చేసిన తర్వాత 18 మంత్స్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ ఏదైతే మీరు రిఫండ్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో, ఎప్పుడైతే మీరు క్లోజ్ చేస్తున్నారో ఆ క్వార్టర్ ఎండింగ్స్ నుంచి 18 మంత్స్ని మీరు క్యాలకులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ CMP 08 ఎవరైతే ఫైల్ చేస్తుంటారో వాళ్ళు వచ్చేసి 18/1/2022. CMP 08 ఎవరు ఫైల్ చేస్తారంటే ఎవరైతే కాంపోజిట్ ట్యాక్స్ పేయర్స్ ఉంటారు కదా, కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్ వాళ్ళు October 21 సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట, వాళ్ళకు డ్యూ డేట్ వచ్చేసి 18/1/2022. నెక్స్ట్ యాన్యువల్ రిటర్న్ GSTR 9 and GSTR 9C. GSTR 9 9C కి సంబంధించిన డ్యూ డేట్ వచ్చేసి 28/2/2020
28 to 2022 ఎవరైతే జిఎస్టీఆర్ 996 ఫైల్ చేస్తుంటారో వాళ్ళకి సంబంధించి జిఎస్టీఆర్ 9C వచ్చేసి ఎవరైతే అగ్రిగేట్ టర్నోవర్ ఎక్సీడింగ్ 5 crores ఉంటారో డ్యూరింగ్ ఇయర్ ఫైనాన్షియల్ 2021 వాళ్ళు ఫైల్ చేయాల్సి ఉంటాయి. అండ్ మేజర్ వచ్చిన అప్డేట్స్ ఏమంటే మనం కంపల్సరీగా ఆధార్ అథెంటికేషన్ అనేది చేసుకోవాలి. ఆధార్ అథెంటికేషన్ చేసుకోకుంటే మీరు రీఫండ్ రివోకేషన్స్ అప్లికేషన్ కి సంబంధించి మీరు ఫైల్ చేయడానికి రాదు విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/1/2022 నుంచి. అండ్ నెక్స్ట్ ఎవరైతే విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో ఈ ఫామ్ REG-16 విత్డ్రా చేయాలనుకుంటే వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడంటే ఏవైతే ట్యాక్స్ ఆఫీసర్ వాళ్ళు ఏం యాక్షన్స్ ని వేయకుంటే మీ పైన, అండ్ ఎవరైతే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటారో అండ్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేసలేకపోయింటే మీరు లాగిన్ అయిన తర్వాత మీ నాన్ కోర్ అమెండ్మెంట్ అనేది ఒక ట్యాబ్ ఉంటుంది, అక్కడ వెళ్ళి వితిన్ 45 డేస్ లోపల మీరు కంపల్సరీగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ లాగిన్ ఎప్పుడైతారో ఆ ఫస్ట్ లాగిన్ నుంచి 45 డేస్ కౌంట్ తీసుకుంటారు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడానికి.